ఈమెయిల్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో తెలియజేయబోతున్నా. చూడండి, సింపుల్గా చెప్తా, పెద్ద కాంప్లికేటెడ్ వద్దు. ఓకేనా? గూగుల్ ఓపెన్ చేసి క్యాన్వా CANVA, మనం కావాలంటే ఫోన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాన్వా అని చెప్పి ఉంటుంది, ఫోన్లో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో క్యాన్వాని క్లిక్ చేస్తూ ఉన్నా, క్లిక్ చేసా. చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మనం కావాలంటే లాగిన్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు వరకు మీకు అకౌంట్ లేకపోతే సైన్ ఇన్ అవ్వండి. సో నేను చూసుకున్నట్లయితే లాగిన్ అవుతున్నా, ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది. మీరు ఇంతకుముందు ఏమైతే ఆల్రెడీ చేసి ఉంటారో అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏది కావాలన్నా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా? మనం కావాలంటే వీడియోస్ని కూడా ఎడిట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ వీడియోస్ అంతా ఉంది. వీడియోస్ని కూడా మనం సింపుల్గా ఎడిట్ చేయవచ్చు. మనం కనుక మన ఫ్రెండ్స్కి హ్యాపీ బర్త్డే అని చెప్పి సింపుల్గా, యూట్యూబ్కి కాదు, సింపుల్గా మనం ఏదన్నా యానిమేషన్ వీడియో చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇది డ్రాగ్ చేసి దానికి డబ్బులు కట్టాలి మళ్ళీ. చూడండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే సృజన్, హ్యాపీ బర్త్డే గజ, హ్యాపీ బర్త్డే భాస్కర్ అని చెప్పి మనకి నచ్చిన పేరుని పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. వీడియోని పక్కన పెట్టండి, మనం ఇప్పుడు థంబ్నైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. చూడండి, ఫర్ యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే వీడియో వద్దు, అవసరం లేదు. వీడియో థంబ్నైల్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీడియో ఛానల్ ఆర్ట్, నేను ఆల్రెడీ యూట్యూబ్ కోర్సులో మీకు చెప్పా ఏ విధంగా మనం ఛానల్ ఆర్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి, దాని గురించి మర్చిపోండి. యూట్యూబ్ థంబ్నైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడే అన్నీ వచ్చేస్తాయి డిఫాల్ట్గా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, వాళ్ళే ఏదో ఇస్తారు, దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనమాట. మనకి నచ్చింది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేద్దాం, ఇక్కడ ఆమె ఫోటో ఉంది, ఆమె ఫోటో నాకు వద్దు, డిలీట్. ఎవరిదో మనకెందుకు, మన ఫోటోయే పెట్టుకుందాం. సో నేను నా ఫోటో ఆల్రెడీ ఉంది, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, దాన్ని ఓపెన్ చేద్దాం. డౌన్లోడ్స్. సో ఇక్కడ నా ఫోటో ఉంది, చూడండి ఇది ఉందా, తీసుకొని జస్ట్ డ్రాగ్ అంతే, ఇక్కడ డ్రాగ్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఆ ఫోటో అన్నది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిందా? చూడండి, ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంది. పెద్ద అయిన ఫోటో కూడా ఉంది. సో నేను అప్లోడ్ అవుతుంది, ఎస్. నేను డ్రాగ్ చేసి ఇలా డ్రాగ్ చేసి పెద్దగా పెట్టుకొని ఇక్కడ నా ఫోటోని నేను క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. అప్, ఓకేనా? ఇలా పెట్టుకొని ఇప్పుడు పొజిషన్, పొజిషన్ బ్యాక్ వెళ్ళాలన్నమాట, బ్యాక్వర్డ్. ఓకేనా? అప్పుడు డిజైన్ కనిపిస్తుంది బాగా, బ్యాక్వర్డ్. చూడండి, నా ఫోటో వచ్చేసింది. నేను చెయ్యి ఆ పక్క చూపిస్తున్నా, ఈ పక్కకి మార్చుకోవచ్చు, ఫ్లిప్ అన్నమాట. చూడండి, ఫ్లిప్, చూడండి ఇటు వచ్చేసింది. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియో ఏం చేసా, ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఎడిట్ వీడియో అని చెప్పి మనం సింపుల్గా ఒక వీడియో చేసామనుకోండి, చిన్నగా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, ఇక్కడ స్పేసింగ్ అని ఉందా, స్పేసింగ్ దగ్గర ఇలా అనండి, ఇలా అంటే గ్యాప్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని పెద్ద చేసుకోవచ్చు మీరు. హౌ టు ఎడిట్ వీడియో, సింపుల్గా అయిపోయింది. మీరు బేసిక్గా అసలు మీరు ఏమీ అప్లోడ్ చేయట్లా అలాంటి వాళ్ళు సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, హౌ టు అప్లోడ్ వీడియో అని చెప్పి బేసిక్గా నేను చేస్తాను. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది, అది వద్దు, తీసేయాలి అనుకున్నట్లయితే సెపరేట్గా remove.bg అని చెప్పి సెపరేట్గా వెబ్సైట్ ఉంటుందన్నమాట, ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. remove.bg, ఓకేనా? అక్కడికి వెళ్ళి మీ ఫోటోని జస్ట్ అలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినట్లయితే అదే ఆటోమేటిక్గా తీసేద్ది, మన బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో మొత్తం తీసేద్ది అనమాట. చూడండి, తీసేస్తుంది, వర్క్ అవుతుంటుందన్నమాట. మనం కనుక హెచ్డి క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవాలంటే దీనికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ప్రతిదానికి డబ్బులు కట్టాలి. అదేవిధంగా ఫ్రీగా కూడా చేసుకోవచ్చు, ప్రతిదీ అంతే, డబ్బులు కడితే క్వాలిటీ వస్తుంది, డబ్బులు కట్టకపోతే బేసిక్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. రిమూవ్ చేసింది, అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని. డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను డ్రాగ్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేయచ్చు. ఓకేనా? ఇక్కడ నేను డ్రాగ్ చేసా. ఇప్పుడు ఈ ఫోటో మనకు వద్దు, మనకు ఆల్రెడీ ఫోటో ఉంది. సో వచ్చేసింది, చూడండి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ మొత్తం పోయింది, పోయిందా? మనం ఫ్లిప్, ఈ పక్క ఉంది కాబట్టి ఫ్లిప్ చేసుకొని అయిపోయింది, సింపుల్.
ఇప్పుడు కాస్త చూడడానికి నీట్గా ఉంది. అర్థమైందా? ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇదంతా వద్దండి, ఇది చాలా సింపుల్గా ఉంది. ఇంకా అసలు జిమ్జిమ్లు అనాలి అనుకున్నారనుకోండి, టెంప్లెట్స్కి వెళ్ళి మీకు నచ్చింది చూసుకోండి. చూడండి ఇక్కడ చాలా ఉంటాయి, వందల వందలు ఉంటాయి, మనకి నచ్చింది చూస్ చేసుకోవాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు స్టార్ట్ ఏ బిజినెస్, మీరు కుకింగ్ వీడియోస్ చేస్తారు, అలాంటప్పుడు ఏం చేయొచ్చు, హౌ టు ఎడిట్ వీడియో అని చెప్పి టెక్స్ట్ ఉంది కదా, దీన్ని తీసేయండి. తీసేసి హౌ టు కుక్ చికెన్ కర్రీ, హౌ టు కుక్ చికెన్ కర్రీ అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ ఏం చేయాలి, ఫొటోస్ ఉన్నాయా, ఆ ఫొటోస్ తీసి చికెన్ ఫోటోలు పెట్టండి. సింపుల్ అయిపోయింది. ఓకేనా? కొందరికి ఏంటంటే ఈ ట్యాగ్ ఈ ఫాంట్ నచ్చదనమాట, అలాంటి వాళ్ళు మార్చుకోవచ్చు. ఇంకా ఆ ఫాంటే పెట్టాలంటూ ఏం లేదు. చూడండి క్లిక్ చేయగానే మారుతుందనమాట. నేను క్లిక్ చేస్తా, మారిపోయింది చూడండి. అవునా? సో మారిపోయింది. ఇదంతా వద్దండి, ఇది కూడా బాగాలేదండి. నేను కొత్తగా నాకు ఫాంట్ హై ఎండ్లో ఉండాలనుకున్నారనుకోండి, సింపుల్గా క్లిక్ చేసి డిలీట్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉందా, టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చింది ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ మీకు నచ్చింది చూసుకోండి. ఇది బాగుంది చూడండి, బ్లాక్కి సెట్ అవుద్ది. క్లిక్ చేయండి, క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. హౌ టు మేక్ చికెన్ కర్రీ, హౌ టు మేక్ చికెన్ కర్రీ. సో ఇది చాలా పెద్దగా ఉంది, ఇప్పుడు మీరు తగ్గించుకోవచ్చు సైజు, తగ్గించుకొని పెట్టుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టు. ఓకేనా? డ్రాగ్ చేయండి. సింపుల్ క్వశ్చన్ మార్క్. సో కాస్త అప్ చేసుకోండి. అప్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీరే షూట్ చేయండి. మీరు ఆల్రెడీ చికెన్ కర్రీ చేసినట్లయితే దాని ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోల్ని ఒక్కొక్కటిగా పెట్టండి. ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే నేను చికెన్ కర్రీ చేయలేదు కాబట్టి శాంపుల్కి నేను గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు మంచి ఫోటో ఇది ఒకటి డౌన్లోడ్ చేద్దాం. సేవ్ ఇమేజ్ అండ్ ఇదొకటి డౌన్లోడ్ చేద్దాం. సేవ్ ఇమేజ్ అండ్ ఇదొకటి డౌన్లోడ్ చేద్దాం. ఓకేనా? నేను ఇప్పుడు మూడు ఫొటోస్ని డౌన్లోడ్ చేసా, మూడింటిని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ డ్రాగ్ చేయండి, సింపుల్గా డ్రాగ్ చేసి ఇటు రండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ వదిలేండి. ఫస్ట్ ఇక్కడ వదలాలి, ఇక్కడ వదిలిన తర్వాత అది అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ బాక్స్లో అలా ఉంచేయండి, అయిపోయింది. అర్థమైందా? ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంది కదా బాక్సు, ఈ బాక్స్లో అలా వదిలేయాలి, అలా వదిలేయాలి, అయిపోయింది. సో మీకు నచ్చిన సైజ్ పెట్టుకోవచ్చు అనమాట ఇలా. ఓకేనా? ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి డౌన్లోడ్, ఇక్కడికి రండి. ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని డ్రాగ్ చేసి అక్కడ వదిలేయండి. ఓకేనా? ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సరిపోవట్లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ ఇలా అనండి, రెండు లైన్స్లో అయిపోతుంది. సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, ఇది అసలు ఏది లేకపోతే చూడ్డానికి బాగోదు, ఇలా ఉంటే చూడ్డానికి బాగుంటుంది. ఇదంతా వద్దండి, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన నాకు వద్దు, నేను సొంతంగా నేనే క్రియేట్ చేసుకుంటా అనుకున్నట్లయితే చేసుకోవచ్చు మనమే సొంతంగా. వాళ్ళు బ్లాంక్ ఉందా, ఇప్పుడు బ్లాంక్ ఉంది. బ్లాంక్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నేనే సొంతంగా నాకు చాలా క్రియేటివిటీ ఉందండి నేను క్రియేట్ చేసుకుంటా అనుకున్నారనుకోండి, ముందు ఆల్రెడీ రిమూవ్ డాట్ బీజీలో పెట్టి ఇది తీసుకేశానమాట. మీకు కావాలంటే ఆ సైడ్ పెట్టుకోవచ్చు, ఈ సైడ్ పెట్టుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే ఈ సైడ్ పెట్టండి బాగుంటుంది. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ నచ్చింది పెట్టుకోండి. ఎల్లోనా? ఎల్లో వద్దబ్బు, మరి దారుణంగా ఉంది. ఇదా వద్దు, కలిసిపోయింది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, బ్లాక్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ వద్దు అనుకున్నట్లయితే ఏ కలర్ పెడదాం, ఇది పెడదాం, ఎటు కాకుండా ఉంది. ఓకేనా? సో నా బ్యాక్గ్రౌండ్లో వేరే కలర్ కావాలి అనుకున్నట్లయితే సింపుల్గా ఒక బాక్సు షేప్ ఉందా, షేప్ని క్లిక్ చేయండి. మీకు అర్థం కాలేదనుకుంటా, ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఎలిమెంట్స్ దగ్గర స్క్వేర్ షేపు లేకపోతే రెక్టాంగిల్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేను క్లిక్ చేస్తాను, స్క్వేర్ వచ్చింది.
సో నా వెనకాల నేను కాస్త క్రియేటివిటీగా చేద్దాం అనుకుంటున్నా. ఇలా అని ఆ రెక్టాంగిల్ ఇలా అని ఇలా అన్నా. సో ఆ రెక్టాంగిల్ కలర్ నాకు వైట్ కావాలి, నేను వైట్ ప్యూర్ వైట్ని పెట్టాను. సో ఇప్పుడు ఏం చేయాలి, పొజిషన్ క్లిక్ చేసి బ్యాక్ బ్యాక్ అని కొట్టగానే బ్యాక్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అన్నమాట. సో నాకు ఈ కలర్ వచ్చేసి ఎల్లో పెడదాం అనుకుంటున్నా, ఎల్లో పెట్టానా, ఎల్లో వద్దు, కాంబినేషన్ అస్సలు బల. సో మనకి నచ్చిన కలర్ ఈ విధంగా ఏం కలర్ పెడదాం. సో కిందకు వచ్చి మనకి ఇంకొక కలర్ ఏదన్నా ఉంటే పెడదాం, పెట్టానా. సో ఇప్పుడు టెక్స్ట్ మనకు నచ్చింది పెట్టవచ్చు అన్నమాట. చూడండి, నేను బేసిక్గా ఒక టెక్స్ట్ తీసుకున్నా, హౌ టు ఇంక్రీజ్ క్రెడిట్ స్కోర్, ఓకేనా, హౌ టు ఇంక్రీజ్ క్రెడిట్ స్కోర్, దీన్ని ఎన్సిఆర్ ఇంక్రీజ్ క్రెడిట్ స్కోర్ దీన్ని పెద్దగా చేయండి, ఓకేనా. సరిపోలేదనుకున్నట్లయితే ఇలా చేయండి, ఇలా చేసి ఓకేనా. ఇది బేసిక్గా కావాలంటే, నేను ఇంకా పెట్టుకోవాలి నాకు ఇంకా కావాలి అనుకున్నట్లయితే క్రెడిట్ స్కోర్ది ఏదైనా ఉందనుకోండి, నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నా దగ్గర చూసుకున్నట్లయితే ఇది ఉంది, ఫోన్ది ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన నెట్ నుంచి. అది నన్ను కాస్త క్లిక్ చేసి డ్రాగ్ చేసి కాస్త ఇక్కడ ఇది పెడుతున్నా. సో ఈ విధంగా మనం సింపుల్గా కావాలని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కాస్త ఎఫెక్ట్స్ దగ్గరికి వెళ్ళి కాస్త బ్యాక్గ్రౌండ్లో షాడో ఇద్దాం. షాడోని మళ్ళీ మనం కలరు మార్చుకోవచ్చు, వైట్ పెట్టుకోవచ్చు కావాలంటే వైట్, ఓకేనా. ఈ విధంగా మనం సింపుల్గా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, 5 మినిట్స్ చాలు. సో నేను ఈ విధంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చాలా క్రియేట్ చేశానండి. కాస్త మనం థింక్ చేసి క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను ఏదో మీకు చూపించాలనే ఉద్దేశంతో సింపుల్గా చేస్తాను అనమాట. సో నేను చేసినవి కొన్ని ఉంటాయి, ఆల్ యువర్ డిజైన్స్. సో ఇది ఇంతకుముందే చేసాను, ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇంత నీట్గా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్గా ఉందన్నమాట, రెడీమేడ్గా. సో దాన్నే తీసి ఈ ఫోటోని, ఈ గిర్కవ్ మామూలుగా అయితే ఈ ఆవుని తీసుకొచ్చి ఫోటో పెట్టాను, అంతే అయిపోయింది. సో మనకి కలర్ కాంబినేషన్ తెలిసి ఉండాలన్నమాట. ఈ కలర్ ఎంత బాగుంది చూడండి, చూడడానికి బ్యాక్గ్రౌండ్లో లైట్ గ్రీను, ఆ తర్వాత వైటు, ఎల్లో, చూడడానికి బాగుంది. సో అందుకని చెప్పే ఇవన్నీ ఇచ్చారనమాట, మనకి నచ్చింది ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి ఏదైతే బాగుందో అది తీసుకోవచ్చు, లేకపోతే మనమే సొంతంగా, మనకి మంచి టేస్ట్ ఉందనుకోండి మనమే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. చూడండి ఇలా చాలా ఉంటాయన్నమాట. సో సింపుల్గా మనం థంబ్నెయిల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం వేరే వాళ్ళకి 200, 500 ఈ విధంగా కట్టాల్సిన అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ చేస్తున్నారనుకోండి, కుకింగ్కి సంబంధించినవే కొన్ని ఉంటాయన్నమాట, ఫుడ్ యూట్యూబ్ ఛానల్స్ చూడండి, సియాల్ చూడండి. సో మనకి నచ్చింది ఫ్రీగా చేసుకోవచ్చు, ఉందా. ఇక్కడ మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, వాళ్ళ తీసి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, దీనికి డబ్బులు కట్టాలి. సో చూడండి సింపుల్గా ఉంది, జస్ట్ టెక్స్ట్ మన ఫోటో మార్చుకుంటే చాలన్నమాట. చూడండి జస్ట్ ఏం లేదు, ఇక్కడ మన టెక్స్ట్ పెట్టుకోండి సరిపోతుంది. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది అనమాట. చూడండి ప్రతిదీ అంతే, మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. అదేవిధంగా టెంప్లెట్స్లో ఇంకొన్ని ఉంటాయి, ఓన్లీ ఫుడ్గానే కాదు, మ్యూజిక్ ఉంటాయి, బ్యూటీ ఛానల్స్కి ఉంటాయి, అదేవిధంగా ట్యూటోరియల్స్కి ఉంటాయి, ట్రావెల్కి ఉంటాయి. చూడండి మొత్తం బోల్డ్ ఉంటాయి చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ చేస్తున్నారనుకోండి, ఇది బాగుంటుంది, ఇది బాగుంటాయి. చూడండి సింపుల్గా చూడండి టెక్స్ట్ ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట, ఇవన్నీ వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు, ఇదన్నమాట మ్యాటర్. సో ఈ కోర్స్ని ఇప్పుడే చూడడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.